ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జనరల్ జాతరగా ప్రసిద్ధిగాంచిన శ్రీ సమ్మక్క సారళమ్మల మేడారం జాతరను అతి వైభవపేతంగా నిర్వహిస్తామని చైర్మన్ అలం రామ్మూర్తి సూపర్ టీవీతో అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వీరనారిమణులుగా ఆది పరాశక్తులుగా సమ్మక్క సారకు భక్తులొచ్చి అనాదిగా పూజలు అందుకుంటున్నారని, గత కాలానికి ఇప్పటికీ జాతర ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. ఈసారి జాతర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సుమారు 82 కోట్ల నిధులను వివిధ అభివృద్ధి పనులకు కేటాయించిందని, ఇప్పటికీ జాతరలో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. మన రాష్ట్రమే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్ నుండి కూడా వస్తున్నారు భక్తులు. భక్తులకు ఒకటే విజ్ఞప్తి, మేడారం ఏరియాలో మరి పర్యావరణం గురించి ప్లాస్టిక్ నిషేధించాలి, పర్యావరణాన్ని కాపాడాలనే నినాదంతో పనిచేస్తున్నాం. కనుక ప్రతి భక్తుడు కూడా ప్లాస్టిక్ వాడకుంటూ క్యారీ బ్యాగ్, క్లాత్ బ్యాగులు కానీ లేక పేపర్ బ్యాగులు కానీ, పేపర్ ప్లేట్లు కానీ, పేపర్ గ్లాసులు తేవాలి అనేది కోరుకుంటున్నాం. ల్యాండ్ లేకపోవడం ప్రధాన కారణం. సీఎం గారు 200 ఎకరాలు కన్వర్ట్ చేసి మరి ఆ రైతులతో కోఆర్డినేషన్ చేసుకొని మరి రాబోయే జాతరకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామనేది. మేడారం జాతరకు జాతీయ హోదా కావాలని గతంలో చాలాసార్లు డిమాండ్ ఉంది, అదేమన్నా ఈ జాతరకు అవకాశం ఉందా? ఇప్పటికే స్టేట్ ఫెస్టివల్ అయింది, 1995లో స్టేట్ ఫెస్టివల్ కావడంతో జాతర కొంత అభివృద్ధి అయింది. జాతీయ హోదా కావాలి కానీ ఇక్కడున్న ఆదివాసీ మనోభావాలు దెబ్బతినకుండా దానికి లోబడే జాతీయ పండుగ ఇస్తే బాగుంటుంది, కానీ ఆదివాసీల మనోభావాలు దెబ్బతినే జాతీయ హోదా వద్దు అనేది నా ప్రధాన డిమాండ్.